రివ్యూస్. ఫోర్త్ రోల్ 2 hours 22 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయిన మూవీ బ్లాక్ బస్టర్గానే వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ సోనీ లీవ్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ చూసాక నాకేమనిపించిందంటే నాకైతే నచ్చింది మూవీ. మూవీలో కొన్ని ఫాల్స్ ఉన్నా కానీ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం బాగానే అనిపిస్తుంది మనకి చూసినప్పుడు. ఫస్ట్ హాఫ్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి మూవీలో. సెకండ్ హాఫ్ అయితే హై స్పీడ్ దూసుకెళ్ళిపోతుంటుంది స్టోరీ అయితే మాత్రం. ఎక్కడా ఆగదు, కొంచెం కూడా బోర్ కొట్టదు మనకి దాంట్లో. సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. ఇది డిఫరెంట్ సైకో థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ కొంచెం చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ రివ్యూ ఇవ్వడానికి. థ్యాంక్ యూ. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఎవరో ర్యాండమ్గా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి చంపుతూ ఉంటారు. అసలు ఎవరు ఇలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీంట్లోకి పోలీస్ ఇన్వెస్టిగేషన్కి అశోక్ కుమార్ గారు అండ్ శరత్ కుమార్ గారిని ఇద్దరు వస్తారు. లాస్ట్కి ఏమైంది, పట్టుకున్నారు లేదా అంతకుని అనేదే స్టోరీ. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ అని ఏం లేదు మూవీలో. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మూవీ ఏమి కొత్తది కాదు, ఓల్డ్ స్టోరీనే. మనం ఎన్నో మూవీలో చూసింటాం కానీ దీన్ని చాలా డిఫరెంట్గా డైరెక్ట్ చేశారని చెప్పాలి. డైరెక్టర్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మనకి. డిఫరెంట్గా చేయడంలో డైరెక్టర్ మాత్రం వర్కౌట్ అయిందని చెప్పాలి. ఫుల్గా మూవీని చాలా వరకు ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. లిమిటెడ్ క్యారెక్టర్స్తో అయినా సరే సస్పెన్స్ని అయితే మాత్రం డిఫరెంట్గా ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చూపించాడు మనకైతే మూవీలో అయితే డైరెక్టర్ మాత్రం. దీన్ని ఆయన చాలా మెచ్చుకోవచ్చు. లాస్ట్లో మంచిగా మెసేజ్ పాయింట్ కూడా ఇచ్చాడు దీంట్లో. చాలా బాగా అనిపిస్తుంది మన మూవీ చూసినప్పుడు అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంట్రెస్ట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి మూవీలో అయితే మాత్రం. నాకైతే అశోక్ కుమార్ కన్నా శరత్ కుమార్ గారు క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఆయన లుక్ కానీ చాలా బాగా సెట్ అయ్యారని చెప్పాలి మూవీలో. బీజేఎం అండ్ సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మూవీలో ఫాల్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి కానీ మూవీలో మాత్రం చాలా మాట్లాడుకునే స్టఫ్ కూడా ఎక్కువే ఉంది మూవీలో. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, కిల్లర్కి రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకైతే మూవీలో మాత్రం. ఏదో నార్మల్గా అనిపించింది నాకు. మళ్ళీ హీరోస్కి ముందే ఏం జరుగుతుందో కూడా కొంచెం ముందే గెస్ చేస్తారు, అది కొంచెం బాగా అనిపించలేదు నాకు. ముందే జరిగేది మొత్తం నానక ప్రేమతో లాగా ముందే ఎక్స్పెక్ట్ చేస్తాడు. మూవీ క్లైమాక్స్ కూడా ఏమంత అనిపించలేదు. నార్మల్గా ఎండ్ అయినట్టు ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఎండ్ చేసింటే బాగుంటుంది అనిపించింది నాకు. మూవీలో ఎమోషన్స్ తీసి కూడా ఏమంత అనిపించలేదు నాకైతే మూవీలో. లాస్ట్లో ఒక మాటలో చెప్పాలంటే మూవీ గురించి అయితే మాత్రం, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది, మీరు కూడా